బేసిక్ గా పార్టీ నిర్మాణం అనేటువంటిది చంద్రబాబు లాగా వీళ్ళకి చేత కావట్లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ అంతే. ఇప్పుడు ఇదివరకైనా కూడా వైఎస్ఆర్ జిల్లా నియోజకవర్గానికి ఒకళ్ళకి డిసైడ్ చేసేస్తాడు ఆయన, అక్కడితో వదిలేస్తారు. అంతేగాని పార్టీ సంస్థాగతంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మండల కమిటీ, డివిజన్ కమిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి ఎవరికి తెలుసు? ఎమ్మెల్యేకి మాత్రమే తెలుసు. ఎమ్మెల్యే రేపు పొద్దున విభేదిస్తే దెబ్బతినేస్తా అక్కడ పార్టీ. ఎమ్మెల్యే ఒకప్పుడు తెలుగుదేశం పద్ధతి అది, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు జిల్లాకు ఒక్కొక్క నాయకుడికి అప్ప చెప్పేసేవాడు. ఎస్ అయినా నో అయినా అక్కడే. రాజశేఖర రెడ్డి మళ్ళీ అదే ఫార్ములా, చంద్రబాబు అట్టా కాదు. దాంతోపాటు ఇంకో టీముని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ టీముని మెయింటైన్ చేయక్కర్లా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటుంటే దాన్ని సమీక్షించడానికి ఇప్పుడు ముగ్గురునో నలుగురునో ఇన్ఛార్జ్ పెట్టారు. ఒక పక్కన విజయసాయి రెడ్డి, ఇంకో పక్కన వైవి సుబ్బారెడ్డి, ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు నలుగురిని పెట్టారు కదా. ఆయన ఎవరో అక్కడ నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి, వీళ్ళని పెట్టారు. వీళ్ళు అసలు ప్రతి నెల ఒకసారి కూర్చుని మొత్తం వాళ్ళందరితో మాట్లాడాలి కదా, వారానికో జిల్లాను లేకపోతే నెలకు తమకు అప్పజెప్పిన జిల్లాల వాళ్ళందరితో మాట్లాడి నియోజకవర్గాల వారీగా పార్లమెంటరీ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీని ఆ ఎమ్మెల్యేలని కూర్చోబెట్టడం, ఏంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఎవరైనా చేస్తున్నారా, వాళ్ళ సమస్యలు తెలుసు, వాళ్ళు ఉద్యోగుల్లాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు, వీళ్ళదాని వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు రేపు మంత్రివర్గ విస్తరణ తర్వాత చొక్కాలు పట్టుకున్నా ఆశ్చర్యం లేదు. దక్కకపోతే ఇక అంటే ఇక అప్పుడు డైరెక్ట్ గా తిట్టుకుంటారు. కంట్రోల్ తప్పుతున్నప్పుడు కంట్రోల్ చేయడం చేత కావట్లేదు. అది పార్టీ అంటే మరి అది ప్రతిదానికి ఎళ్ళి జగన్మోహన్ రెడ్డే స్పందించాలి అనేటువంటి స్టేజ్నే ఇక్కడ సమస్య అవుతుంది. ప్రతిదానికి ఆయనే స్పందించాలి. ఏంటి ఇంకా పరిష్కారం? అవతల డిమాండ్లు ఉంటాయి, వాళ్ళు కావాలంటే తలా 100 కోట్లు అడుగుతారు, ఇస్తారా? అవతల వాళ్ళ డిమాండ్ లేదు కానీ ఇది సహేతుకం కాదని చెప్పగలిగేటువంటి గట్స్ వీళ్ళకి ఇవ్వట్లా. మళ్ళీ ఫైనల్గా ఆయన దగ్గరికే వెళ్తుంది. ఒకళ్ళు నాకు ఎమ్మెల్యే కావాలనొచ్చు, ఒకళ్ళు ఎమ్మెల్సీ కావాలనొచ్చు, ఒకళ్ళు ఆ పదవి కావాలనొచ్చు, ఒకళ్ళు కార్పొరేషన్ చైర్మన్ కావాలనొచ్చు. ఇక్కడ ఈయన కొన్ని ఫార్ములాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంది ఎమ్మెల్యే కులపోళ్ళు కానటువంటి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కావాలా, సెకండ్ కులపోళ్ళు, థర్డ్ కులపోళ్ళు ఇప్పటికి చెప్పి ఇవి ఈ ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బంది అయింది. అందులో కొన్ని రికమెండేషన్లు ఎంపీల నుంచి వచ్చినాయి. అక్కడ ఇలా మధ్యన క్లాష్లు పెరుగుతున్నాయి. ఇంకోటి ఇక్కడ కుల సమీకరణాల ఘర్షణలు బిగినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిది నాకు తెలిసి బీసీ వర్సెస్ కాపు, కాపుల మీదకి కాపులు మనతో ఉండర్లే పెద్దగా అన్నటువంటి కోణంలో బీసీ కార్డు వేసారు క్రిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ వెనకాల కాపు. కానీ కాపులు కూడా కొంత ఓట్లు వేసారు ఇటుకి. దాని ఇంపాక్టే ఇప్పుడు కన్నబాబు అయినా లేకపోతే జక్కంపూడి లాంటి వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నా వీళ్ళందరూ కూడా. కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటికి వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం ఎక్కువైపోయింది, పెరుగుతుంది. అంటే వాళ్ళు ఎట్లాగా లీడ్ రోల్ అనేటువంటిది వీళ్ళకి నచ్చట్లా, మేమెందుకు ఎదగకూడదు అనేటువంటిది వీళ్ళకి. అది కూడా క్లాష్ కింద కనబడుతుంది. ఇక్కడ జక్కంపూడి ఎవరనేది తెలుసు, మరగాన భర్త ఎవరనేది తెలుసు, బీసీ సామాజిక వర్గం కాబట్టి కదా ఆయన తీసుకెళ్ళి అక్కడ ఫ్లోర్ లీడర్ ఏదైపోయింది, విప్ కింద పెట్టింది పార్లమెంట్లో. అలాంటి మనిషి ఇక్కడ గొడవ ఏం నడుస్తుంది, అది బహిరంగంగా అంటే తెగించేశారు.